ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లో సబార్డినేట్ ఆఫీసులో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ గురించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే మొత్తం 5 పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు వచ్చేసి ఒక పోస్టు, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్ట్ ఒక పోస్టు, అలాగే శానిటర్ మేస్త్రి ఒక పోస్టు, పిహెచ్ వర్కర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, దాంతోపాటుగా బీఈడి కూడా కలిగి ఉండాలి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులకి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, 7th క్లాస్. అలాగే శానిటర్ మేస్త్రి 10th క్లాస్ అంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పిహెచ్ వర్కర్కి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే అభ్యర్థుల వయసు 31 మార్చి 2019 నాటికి 18 నుండి 52 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అలాగే ఈ పోస్టులకి ఎంపిక విధానం కనుక చూసుకున్నట్టయితే 3 రకాల పద్ధతుల ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఏజ్ ఇందులో మొదటగా ఏజ్ వచ్చేసి 20 మార్కులు, అంగవైకల్యం సంబంధించి 20 మార్క్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి సంబంధించి 10 మార్కులకి వెయిటేజ్ అనేది ఉంటుంది. మొత్తం 50 మార్కులకు ఈ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీటికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కానీ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ నిర్వహించబడదు. కేవలం ఈ 3 రకాల పద్ధతుల ద్వారా మాత్రమే ఎంపిక విధానం అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్లని రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీస్ వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్లను దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ వచ్చేసి 17 జనవరి 2019 లోపు మీ యొక్క దరఖాస్తులను రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ టీజీ అండ్ సీనియర్ సిటిజన్స్ గ్రౌండ్ ఫ్లోర్ అంబేద్కర్ భవన్ కలెక్టర్ ఆఫీస్కి 17 జనవరి 2019 లోపు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టుల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయగలరు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఉంటాను, గమనించగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ అవి పొందవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.